Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. వంశీ మళ్ళీ టీడీపీలోక, తమ్ముళ్ళ వింత ప్రచారం. ఏపీ రాజకీయాల్లో సొంత ఇమేజ్ గెలవగల సత్తా ఉన్న నాయకులు వల్లభనేని వంశీ ఒకరు. తక్కువ కాలంలోనే మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న వంశీ తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టిన విషయం తెలిసిందే. 2009లో విజయవాడ ఎంపీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన వంశీ ఆ తర్వాత గన్నవరం నియోజకవర్గం షిఫ్ట్ అయ్యారు. మొదటి నుంచి సొంత నియోజకవర్గం గన్నవరంలో పోటీ చేయాలని వంశీ అనుకుంటున్నారు. ఈ క్రమంలోనే వంశీ 2014 ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో వంశీ మంచి మెజారిటీతో విజయం సాధించారు. ఇక టీడీపీ ఎమ్మెల్యేగా 5 ఏళ్ల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యను పరిష్కరించారు. గన్నవరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ రైతులకు వ్యవసాయ మోటార్లు అందించారు. అలాగే గన్నవరం ఎయిర్పోర్టు భూములు కోల్పోయిన రైతులకు అండగా నిలిచారు. ఇలా 5 ఏళ్లలో వంశీ నియోజకవర్గంలో మంచి కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందారు. అలా ప్రజల అభిమానాన్ని సాధించడంతోనే 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ గాలి ఉన్నా సరే వంశీ తన సొంత ఇమేజ్తో 2వ సారి ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే ఆ తర్వాత పరిస్థితుల్లో టీడీపీకి అనుకూల వాతావరణం లేకపోవడం, నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుపడడంతో వంశీ జగన్ ప్రభుత్వానికి మద్దతుగా నిలిచారు. వైసీపీలో చేరకుండా కేవలం ప్రభుత్వానికి మద్దతుగా ఉన్నారు. ఇక అక్కడ నుంచి గన్నవరం అభివృద్ధి పరుగులు తీస్తున్నారు. అలాగే వంశీ రాకతో గన్నవరంలో వైసీపీ బాగా బలపడగా అదే సమయంలో టీడీపీ చాలా వీక్ అయింది. ఇక్కడ పార్టీలకు అతీతంగా ఫాలోయింగ్ ఉన్న వంశీ మళ్ళీ టీడీపీలోకి వస్తారని తెలుగు తమ్ముళ్ళు సోషల్ మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. వంశీ టీడీపీలోకి రావడానికి నాయకులతో మాట్లాడుతున్నారని తెగ పోస్టులు పెడుతూ హడావిడి చేస్తున్నారు. అలాగే కాస్త ముందుగానే వంశీని తమ పార్టీలోకి రానివ్వమని వాళ్లే చెప్పేస్తున్నారు. అంటే వంశీ మీద కావాలని ఇలాంటి ప్రచారం చేస్తున్నారని వంశీ అనుచరులు అభిమానులు అంటున్నారు. ఆయన ఇమేజ్ దెబ్బతీయడానికి టీడీపీ శ్రేణులు ప్రయత్నిస్తున్నాయని, టీడీపీలోకి వెళ్లడం అనేది అబద్ధపు ప్రచారమని గట్టిగా చెబుతున్నారు. కాబట్టి టీడీపీ శ్రేణులు చేసే ఇలాంటి పుకార్లు నమ్మవద్దని ప్రజలకు చెబుతున్నారు.